XLI Education Study in USA Assured Scholarship. Contact 9881-9666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు వారితో మాట్లాడి మోకాల నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పటికే సార్ చాలా సార్లు చెప్పారు, కానీ ఇంకా దాంట్లో ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందుబాటులో. సో మనకు వంటింట్లో దొరికేటివి, అలాగే మనకు అందుబాటులో దొరికే వనమూలికలతోటి మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటూ, దాని గురించి తెలియజేయడానికి ఆయన ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ మోకాల నొప్పులకి ఇంతకు ముందు మీరు చాలా చెప్పారు చిట్కాలు. సో పై పూత పూయడము ఇలా చెప్పారు. సో ఇప్పుడు ఇంకా మోకాల నొప్పులకు సంబంధించి మీ దగ్గర ఇంకా చాలా ఉంటాయి రెమెడీస్, వాటి గురించి చెప్తారా? చెప్తానమ్మా. ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోస్లో కూడా అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, మోకాల నొప్పులు వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి మీరు ఇంతకుముందే చెప్పినట్లు పైపూత మందులు చెప్పానమ్మా, కొన్ని రకాల కడుపులోకి వాడేటువంటి ఔషధాలు చెప్పాను. ఎక్కువగా నేను చెప్పినటువంటి వాటిలో కూడా అన్ని మన వంటింట్లో దొరికే వాటితోనే ఎక్కువ ఫోకస్ చేసి చెప్పడం కూడా జరిగిందమ్మా. ఇప్పుడు కూడా మరొక ఫార్ములాని ఈ మోకాడు నొప్పులు తగ్గించేందుకు సమర్థవంతమైనటువంటి ఫార్ములాను మన ప్రేక్షకుల కోసం చెప్తానమ్మా. ఇది వస్తువులు అందరికి తెలిసినటువంటివి, తయారు చేసుకోవడం తేలిక, వాడుకోవడం తేలిక, ఫలితాలు కూడా చాలా తేలిక వస్తాయమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్. సైడ్ బెనిఫిట్స్ ఆయుర్వేదంలో ఉన్న మహత్యమే అది. అది స్పెషాలిటీ. సో చెప్తాను చూడండి, చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మూడే మూడు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి మోకాలు నొప్పులకు ఔషధాన్ని తయారు చేసుకోవచ్చుమా. మొట్టమొదటిది బెల్లం. బెల్లం ఓకే, అందరికీ తెలుసు. ఒక కిలో బెల్లం తీసుకోవాలమ్మా. రెండవది శొంఠి పొడి. ఆ శొంఠి పొడి ఒక 200 గ్రాములు తీసుకోవాలి. అంటే సామాన్య పరిభాషలో ఒక సేరు అని చెప్పేసి అంటుంటారు అమ్మా, 200 గ్రామ్స్. తేనె వచ్చేసి 1/2 కిలో, 250 ml. అమ్మా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. బెల్లం వచ్చేసి 1 కిలో, శొంఠి పొడి 200 గ్రాములు, తేనె 1/2 కిలో. ఈ మూడు రెడీగా ఉంటే ఔషధాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధపడవచ్చమ్మా. సో ప్రాసెస్ ఎట్లా అంటే, ఇప్పుడు బెల్లం మొత్తం పొడి చేసేసి అందులో కొన్ని నీళ్లు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా. ఇప్పుడు మనం లడ్డు పాకం పడతాం కదా తల్లి, మీకు తెలుసు తీగ పాకం అని చెప్తారు కదా, ఆ విధంగా ఆ లడ్డు పాకము ఆ తీగ పాకం వచ్చేదాకా సన్న మంట మీద మరిగించాలమ్మా. ఆ విధంగా మరిగించిన తర్వాత ఈ శొంఠి పొడి అందులో కలిపేసేయాలి. ఆ పదార్థం అంతా బాగా కలిసిన తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి కిందికి దించాలమ్మా. దించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె యాడ్ చేయాలి, వేడిగా ఉన్నప్పుడు తేనె యాడ్ చేయకూడదమ్మా. కొన్ని పదార్థాల్లో కెమికల్స్ చేంజ్ అయిపోతాయి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం తేనె యాడ్ చేయాలి. తేనె యాడ్ చేసి బాగా కలిపేసేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. మంచి ఔషధం రెడీ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చుమా. కానీ కొన్ని మాత్రం మినహాయింపులు ఉన్నాయి. అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ వాడుకోవచ్చుమా. మరి మిగతా వాళ్ళ కోసం కూడా గత నేను కొన్ని వీడియోల్లో కూడా అందరూ వాడుకోదగ్గ ఔషధాలు కూడా చాలా చెప్పానమ్మా. సో కావాలంటే అది వాడుకోవచ్చు. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాంటివి ఉంటే మాత్రం వేరే వీడియోస్ చూసేసి అది ఫాలో అయ్యి వాడుకోవచ్చుమా. అలాంటివి ఏం లేని వాళ్ళైతే ఇది కూడా చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఔషధం రెడీ అయిపోయింది. ఎలాగంటే ఉదయము మొహం కడిగిన తక్షణమే పరిగెడుపున ఒక టీ స్పూను ఆ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు కానీ పాలు కానీ తాగలమ్మా. అట్లే మళ్ళా సాయంత్రం పూట బిట్వీన్ 5 to 7 ఆర్ పడుకునేటప్పుడు ఎప్పుడైనా పర్లేదు, మళ్ళీ ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు రౌండ్ అబౌట్ 5 గ్రామ్స్ అమ్మా చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చ నీళ్ళు కానీ కప్పు పాలు కానీ సేవించాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఆర్ నైట్ ఒకసారి ఈ విధంగా వాడుతుండడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, వాపులు, స్టిఫ్నెస్ ఉండడము, అదేవిధంగా కార్ట్లేజ్ దెబ్బతినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుందమ్మా. ఆ కార్ట్లేజ్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాగా రెక్టిఫై చేసేస్తుంది. తర్వాత ఈ మోకాళ్ళలో నొప్పులు వచ్చాయంటే చాలా వరకు చాలా మందిలో మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుందమ్మా, సైనోవేల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో ఈ గుజ్జును పెంచేందుకు కూడా ఈ మూడు పదార్థాలు ఔషధాలు పనిచేస్తాయమ్మా. సో మల్టీ బెనిఫిట్స్ అనమాట. నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది, గుజ్జు పెరుగుతుంది, తర్వాత కార్ట్లేజ్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అమ్మా, కార్ట్లేజ్ డ్యామేజ్ కాకుండా. సో ఔషధం ఒకటైనప్పటికీ అనేక రకాలుగా ఉపయోగపడి రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లం తగ్గించేస్తున్నామా. ఇది దీర్ఘకాలం వాడినప్పటికీ ప్రాబ్లం ఉండదు చాలా, కానీ కొద్ది మందిలో మాత్రము, ఉదాహరణకు ఒక 100 మందిలో
మహా అంటే ఒక 5 మందికి 6 మందికి కొంచెం వేడి లక్షణాలు వస్తాయి అమ్మా 2 పూట్ల వాడుకుంటే. అలాంటి వాళ్ళలో మాత్రము ముఖ్యంగా ఈ వేసవి కాలం అమ్మా, మిగతా కాలంలో అయితే ఏమవ్వదు. వేసవి కాలం వేడి లక్షణాలు వచ్చినటువంటి వాళ్ళలో మాత్రం ఇదే ఔషధాన్ని 1 పూట వాడుకుంటే సరిపోతుంది, మిగతా వాళ్ళందరూ 2 పూట్ల వాడుకోవచ్చు. తర్వాత ఇది వాడుకుంటూ తాత్కాలికంగా కొన్నాళ్ల పాటు కొంచెం ఉపశమనం వచ్చేదానికి కూడా మా వెంటనే కొంచెం కంఫర్టబిలిటీ వచ్చేదానికి మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కర్పూరాది తైలం అని దొరుకుతుందమ్మా. కర్పూరాది తైలం ఆయుర్వేదం షాప్లో కామన్గా దొరుకుతుంది. ఆ కర్పూరాది తైలాన్ని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు అమ్మా కొద్దిగా తీసుకొని సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉంటే రోజు 1 సార్ అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడేసేసి తర్వాత అది లేకపోయినా ఇదే మెడిసిన్ కంటిన్యూగా వాడుకోవచ్చుమా. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఔషధం చెప్పాను కదమ్మా, ఈ ఔషధము పూర్తి కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు నిల్వ ఉంచే కొద్ది ఔషధం అన్నటువంటి ఆ ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి రిజల్ట్స్ కొంచెం ప్రాసెస్ లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రమాణం అయిపోతే మళ్ళీ తయారు చేసుకోవాలమ్మా అవసరమైతే, లేకపోతే ఆపేస్తే సరిపోతుందమ్మా. అన్ని రకాల మోకాళ్ళ నొప్పులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అండ్ సార్ ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు సార్? మీరు చెప్పిన పరిణామాలలో తీసుకొని దాని నిల్వ ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇది మా మాక్సిమం మా 6 మాసాలు, 6 మాసాల వరకు ఏ ప్రాబ్లం అయితే ఉండదమ్మా. ఇంచుమించు కావాలంటే కొంచెం 1 ఇయర్ వరకు కూడా వాడు ఉంచుకోవచ్చమ్మా. ఎక్స్పైర్ అయిపోయినట్టు ఉండదమ్మా, దాని ఫలితాలు పెద్దగా ఆశించినంత ఉండవు. కాబట్టి వీలైనంత వరకు 6 మంత్స్ లోపల వాడుకోవడం మంచిది, లేకపోతే మాక్సిమం 1 ఇయర్ వరకు కూడా పర్లేదమ్మా. అంతకంత దాటి మాత్రం అది అంత ఉపయుక్తకరంగా ఉండదమ్మా. అండ్ బోన్ కి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది అనుకుంటాను కదా సార్, మోకాళ్ళలో నొప్పులు అంటే అది ఇంకా టోటల్ బాడీలో బోన్స్ కి మొత్తం కూడా ఇది పనిచేస్తుంది చేస్తున్నామా. మీరు ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి మరొకటి గుర్తొస్తుంది నాకు. మనకి ఈ షొంటిలో జింజరాల్ అనేటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయమ్మా, షాగోలు జింజరాలు ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయమ్మా. ఈ జింజరాలు షాగోలు అనేటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఎముకల్లో ఆస్టియో బ్లాస్ట్ అని చెప్పేసి కణాలు ఉంటాయమ్మా. ఆ ఆస్టియోబ్లాస్ట్స్ కణాలు ఉన్నప్పుడే ఎముకలకు దృఢతరంగా ఉంటుందన్నమాట. సో ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలు మనకు కావలసినటువంటి ఈ కాల్షియము ఫాస్ఫరస్ ఎముకలకు కావలసినటువంటి పదార్థాన్ని బాగా గ్రహించుకోవడానికి ఉపయోగపడతాయి అవి. సో ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలను పెంచేందుకు ఆస్టియోబ్లాస్ట్ కణాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఈ శొంఠులన్నటువంటి జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఇప్పుడు ఈ బెల్లమ్మా, బెల్లంలో ఈ విటమిన్స్ మినరల్స్ ఐరన్ ఇలాంటివన్నీ సమస్తమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయమ్మా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బెల్లము వేడి తగ్గించేటువంటి గుణం కూడా ఉందమ్మా. చెరుకు నుంచి వచ్చినటువంటి పదార్థం కాబట్టి బాడీ హీట్ కూడా తగ్గిస్తుంది. అదర్ సైడ్ ఈ శొంఠిలో ఉన్నటువంటి వేడి తత్వాన్ని కూడా తగ్గించేటువంటి గుణం బెల్లానికి ఉందమ్మా. సో ఈ రెండుతో పాటు మనం తేనె కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి తేనె ఏంటంటే ఔషధాన్ని స్పీడ్గా పనిచేసేందుకు సహకారిగా ఉపయోగపడుతుందమ్మా. దీనికి ఉన్నటువంటి న్యాచురల్ దీనివల్ల ఔషధం త్వరగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అందులో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అమ్మా. అంటే దేహంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆయా భాగాల్లో రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఆ హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ప్రభావాన్ని ఆ శక్తిని వాటి యొక్క లక్షణాలను నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ యొక్క తేనెకు ఉంది. కాబట్టి ఏ కారణం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ ఈ యొక్క ఫార్ములేషన్ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల తేనె కూడా ప్రధానంగా మనం ఎక్కువ ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ఇది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది మా మోకాళ్ళ నొప్పులకి. ఈ విధంగా 3 పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయమ్మా. చాలా సింపుల్గా ఉంది సార్ చెట్గా, కానీ దీని ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయనేసి ఆశిస్తున్నాను. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సార్.